నా పేరు శరచంద్రమౌళి వీరవల్లి. నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్లో క్లినికల్ డైరెక్టర్ రొమటాలజీ విభాగానికి నేను పనిచేస్తున్నాను. ఈరోజు యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే కీళ్ళవ్యాధి గురించి తెలుసుకుంటున్నాం. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక దీర్ఘకాలికమైన కీళ్ళవ్యాధి. ఇది ముఖ్యంగా మగవాళ్ళనే చూస్తూ ఉంటాం. 90% ఇది మగవాళ్ళలో కనిపిస్తుంది. అంటే 9 out of 10 పేషెంట్స్ ఆర్ మేల్స్. దీని యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటంటే నడుం నొప్పి. మన పిరుదుల భాగంలో సాక్రో ఇలియాక్ జాయింట్స్ అనేవి ఉంటాయి. ఈ సాక్రో ఇలియాక్ జాయింట్స్లో ఈ కీళ్ళవాతం స్టార్ట్ అవుతుంది. వీళ్ళ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ఈ జబ్బు యొక్క ముఖ్య లక్షణం, ఉదయం లేవగానే నడుం పట్టేసినట్టు ఉంటుంది. సుమారు ఉదయం 45 నిమిషాలు పైబడే నడునొప్పి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఆల్టర్నేట్ బటక్ పెయిన్స్ అని కూడా చెప్తూ ఉంటారు. మంచం మీద ఇటు అటు పొలడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎండ వస్తూ ఉంటే కొంచెం లేచి నడుస్తూ ఉంటే వీళ్ళ నొప్పి తగ్గుతూ ఉంటుంది. ఇది క్రమేపీ కింద స్పైన్ కింద భాగం నుంచి పైన నెక్ వరకు కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. అట్లాగే శరీరంలో మిగతా కీళ్ళ భాగాలు, ఉదాహరణకి షోల్డర్స్ అని, హిప్స్, నీస్, యాంకిల్స్, ఫీట్, అదర్ స్మాల్ జాయింట్స్ ఆర్ ద హ్యాండ్స్ కెన్ ఆల్సో గెట్ అఫెక్టెడ్ విత్ దిస్ ఆర్థరైటిస్. తర్వాత దీనిలో ముఖ్యమైనది ఏంటంటే HLA-B27 అనే టెస్ట్ 100 to 90 పాజిటివ్ ఉంటుంది. వీళ్ళల్లో బ్లడ్ టెస్ట్ చేస్తే ESR, CRP అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో ఎక్స్రేస్ చేసి ఈ వ్యాధి నిర్ధారిస్తాం. ఎక్స్రేలో తెలియకపోతే MRI వంటి స్కానింగ్ చేసి కూడా ఈ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. చాలామందికి ఈ వ్యాధి గురించి అవగాహన లేదు. చాలామంది నడుం నొప్పి అనగానే ఫస్ట్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పి అనుకుంటూ ఉంటారు, రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. డిస్క్కి ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ బ్యాక్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే, డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రెస్ట్లో వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో బ్యాక్ పెయిన్ రెస్ట్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది, మూమెంట్లో తగ్గుతుంది. ఇది మేజర్ డిఫరెన్స్. అట్లాగే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, డిస్క్ ప్రొలాప్స్లో త్రూ అవుట్ ద డే సేమ్ పెయిన్ ఉంటుంది. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్లో ఉదయం పూట ఎక్కువ నొప్పి ఉంటుంది. తర్వాత చాలామందికి తెలియదు నొప్పి ఎక్కువ ఉందంటే ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. ఈ జబ్బులో చక్కగా మందులు వాడుతూ యాక్టివ్గా ఉంటే చాలా మంచిది. రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకున్న జబ్బు లక్షణాలు కనిపిస్తే మీరు దగ్గరున్న రుమటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకుని రెగ్యులర్ ఫిజియోథెరపీ, ముఖ్యంగా యోగా అండ్ స్విమ్మింగ్ లాంటివి చాలా మంచిది, మీ డాక్టర్ ఇచ్చిన మందులు వాడుకుంటూ మీరు రెగ్యులర్గా వ్యాయామం చేస్తూ ఉంటే మళ్ళీ మీరు మామూలు మనిషి కాగలుగుతారు.